నెరుపై సాగరా, ఆ గెలుపే నీదిరా, నీరేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చెందిన ఏ పిడుగులు ఆపినా, వెనకడుగే వేయక ముందుకు సాగరా. విద్యార్థుల మొదటి లక్షణం, మొదటి లక్ష్యం జీవితంలో ఏముండాలంటే, నా వల్ల మా అమ్మ నాన్నకు పేరు రావాలి, మా ఊరికి పేరు రావాలి, మా రాష్ట్రానికి పేరు రావాలి, మా దేశానికి పేరు రావాలన్నది మీ మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం విద్యార్థులకు, నేను ఏ స్కూల్లో అయితే ఏ కాలేజీలో అయితే నేను చదువుతున్నానో ఆ కాలేజీకి నేను ముఖ్య అతిథిగా వెళ్ళగలగాలి అని విద్యార్థుల మనసుల్లో అనుకోవాలని. ఎస్, ఐ విల్ గో యాజ్ ఎ చీఫ్ గెస్ట్ టు మై అల్మా మాటర్. నేను చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి మా ప్రిన్సిపాల్ గారు నన్ను ముఖ్య అతిథిగా పిలిస్తే నేను వెళ్ళి కుర్చీలో కూర్చొని అప్పుడు విద్యార్థులతో మాట్లాడుతుంటే ఆ వచ్చే ఆ ఏ విధమైన అనుభవం ఏదైతే ఉంటుందో ఆ అనుభవం బ్రహ్మాండమైన అనుభవం. మూడవ ముఖ్యమైన లక్ష్యం, మీరు మొన్న ఒక స్కూల్కి కాలేజీకి వెళ్ళాడు, ఆ కాలేజీకి వెళ్ళాడు కానీ మీ ఫేవరెట్ ఎవరు, మీ రోల్ మోడల్ ఎవరు అంటే, కొంతమంది సినిమా యాక్టర్ల పేర్లు చెప్పారు కొంతమంది. ఒక కొంతమంది, సార్ మాకు బాహుబలి చాలా ఇష్టం, ప్రభాస్ అంటే మాకు చాలా ఇష్టం అని. ఓకే, ప్రభాస్ ను మీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పాను, ఎందుకంటే ప్రభాస్ నాకు పరిచయం, ఆయన తీసుకురానా అంటే అందరూ అన్నారు. కాబట్టి విద్యార్థుల మూడవ లక్షణం ఏముండాలంటే, అప్పుడు వచ్చినప్పుడు అందరూ ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు తీసుకున్నారు ఆయన. కాబట్టి విద్యార్థుల లక్షణం ఇవ్వాలంటే ఆ కాలేజీలోనే చెప్పాను, రేపు ప్రభాస్ లైన్లో నిలబడి మీ ఆటోగ్రాఫ్ల కోసం ఎదురు చూడాలి, అటువంటి జీవితాలు మీరు మారాలి అని చెప్పాను. కాబట్టి ఇది మూడవ లక్ష్యం ఉండాలి విద్యార్థులు. నా వల్ల మా అమ్మ నాన్నకి, మా ఊరికి, మా రాష్ట్రానికి, దేశానికి పేరు రావాలి, నేను చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథిగా వెళ్ళాలి, ఏ వ్యక్తి ఆటోగ్రాఫ్ నేను ఈరోజు తీసుకోవాలనుకున్నారో ఆ వ్యక్తి లైన్లో నిలబడి నా ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూడాలి. ఈ మూడు లక్ష్యాలు గనక మీరు జీవితంలో పెట్టుకోగలిగితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, అసాధ్యం అన్నది లేదు. ఇంపాసిబుల్ ఆల్సో సేస్ ఐఆమ్ పాసిబుల్, ఇంపాసిబుల్ ఈజ్ నథింగ్ బట్ ఐఆమ్ పాసిబుల్. కాబట్టి అసాధ్యం అన్నది లేదు, ఆ అసాధ్యాన్ని మీరందరూ కూడా సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ భారతదేశాన్ని ఉన్నతమైన దేశంగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని మన సంకల్పన చేస్తూ, నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై, ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే, నటరాజై నువ్వు రాజై, నీ గెలుపే నీలో.